శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతః. కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆబోతును అచ్చుబోసి వదులుట. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదుడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జము చేయుట, శివలింగ సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తన వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయిననూ చేయరో అట్టివారు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిండిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టరాదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానం పెట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందున భోజనం చేయకూడదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలేను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటుల చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మములు నరకకూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలేను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలేను. కార్తీక మాస వ్రతమును చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరంలో ఉన్న శివుని కల్పోక్తమును ఈ విధముగా పూజింపవలేను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం శివాయ నమః, ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః, ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః, నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః, పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః, అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః, స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః, వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః, యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః, గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః, పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః, అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః, ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః, దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః, నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః, కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలేను. శివసన్నిధిని దీపారాధన చేయవలేను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలేను. ఇటుల చేసిన
100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము 1000 వాజ్పేయి యాగులు చేసిన ఫలములో కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని, దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానాయోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము.